నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో ఆలోచించట్లేదని నువ్వు అనుకుంటున్నావా? భార్య పట్టించుకోలేదునో, భర్త పట్టించుకోలేదునో, కుటుంబం వారు పట్టించుకోలేదునో, లోకం పట్టించుకోలేదునో మీరు ఎప్పుడు బాధపడకండరా. పరలోకమందున్న తండ్రే మిమ్మల్ని పట్టించుకుంటుంటే ఎంత గొప్పవాళ్ళు మీరు. ఆయన కనుదృష్టి మీ మీద పడాలి చాలు. ఆయన దృష్టి మీ మీద పడితే ఎంత ధన్యులరా మీరు. అలా ఎప్పుడు ఆయన దృష్టి మీ మీద ఉంచుకొని, మీ దృష్టి ఆయన పైన పెట్టుకుని, చేయవలసిన ఆయన పనులన్నిటినీ మీరు చేసుకుంటూ వెళ్ళండర్రా. భూమి మీద ఒకవేళ నువ్వు చనిపోతే వెంటనే తన పరలోకంలో దూతలకు ఆదేశిస్తాడు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, నా కుమారుడు లాజరు ఎంతో పెద్ద రోగంతో, భయంకరమైన బంధులతో, ఒంటి నిండా జబ్బుతో చచ్చిపోయాడు, వెళ్ళండి తీసుకురండి, స్వాగత సత్కారాలతో ఆహ్వానంతో తీసుకురండి. దేవదూతల చేత అబ్రహాము రూపును అనుకున్నట్టుకు కొనిపోబడెను. ఎలీషా మరణకరమైన రోగంతోనే చచ్చిపోయాడు. పాపం పెద్ద ప్రవక్త, ఆయన రెండింతల ఆత్మ కలిగిన ప్రవక్త, ప్రాణం పోయింది, రోగంతో ప్రాణం పోయింది ఆయనకి. కానీ ఏం చేశాడు? తన దేవదూతలను పంపించాడు, వెళ్ళండి వెళ్ళండి, నా కుమారుడు నా దగ్గరికి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువ విలువ కనుక తన పిల్లల్ని ఆయన తీసుకువెళ్ళిపోతున్నాడు. అంత గొప్పగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి ఆ సియోను రాజు, ఆ లోకాన్ని పరిపాలించే రాజు నిన్ను కూడా తన సింహాసనం మీద ఒక రోజు కూర్చోబెట్టాలి అనుకుంటున్నాడు.